నేను బయటకు వచ్చే ముందు ఫ్యాక్టరీ మొత్తం వెంకయ్య చూసుకునేవాడు, వాడిని అడిగేవాడే లేడు. అవునా? అయితే ఆ ఖాళీగాడి తట్టుకోలేకపోయేవాడేమో. అవును, పటేల్ గారితో మాట్లాడేవా? లేదు, మనం అప్పుడప్పుడు లెటర్ రాసేవాడు. ఎక్కడో గాంధీ ఆశ్రమంలో ఉన్నానని చెప్పాడు. ఇదిగో ఇదే రూము. ఈ రూము కారు అనర్దే, కొన్నాళ్ళు అడ్జస్ట్ చేసుకో. బాత్రూమ్ టెరస్ మీద ఉంది, కీ కూడా అక్కడే ఉంది. సరే. సారీ మనం, కొంచెం గలీజ్గా ఉంది. బానే ఉందిలే. జాబ్ గురించి ఏం ఆలోచించావు? ఆ జైల్ ప్రోగ్రామ్కి పేరిచ్చా. ఓహో, సరే సరే. ఇదిగో ఇది ఖర్చులు కొంచెం. తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోకు, బ్యాటరీ చాలా వీక్గా ఉంది. అలాగే ఇంకో విషయం, బయటకు వచ్చిన తర్వాత లైఫ్ కొన్నాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. ఏం బాధపడకు, ఓ పెద్ద జైలుకి వచ్చాను అనుకో, సరేనా? అది నా బ్యాగ్లో ఉంది, చూడు, తీసుకో. నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టాలంటే దానికి కొంచెం ప్లేస్ కావాలి. నీ పాత జ్ఞాపకాలని మనసులో నుంచి తుడిచే మనం. సరే, ఉంటా. ఏమైనా కావాలంటే ఫోన్ చేయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ప్రపంచాన్ని కలవాటు అవటానికి కొంచెం టైం పడుతుందని నాకు తెలుసు. అందుకే కొన్ని రోజులు నిన్ను స్పెషల్ గా చూసుకుంటాను. ఆ తర్వాత కూడా నువ్వు సోంబేర్ లాగే ఉన్నావనుకో, అప్పుడుంటుంది నీకు. కష్టపడి పనిచేసి నన్ను కూడా స్పెషల్ గా చూసుకోవాలి, మహారాణిలాగా. ఈ ఫైల్లో నువ్వు మంచి వర్కర్ అని రాశావు. జైలు కోటాలో ఇక్కడ పనిలో చేరే వాళ్ళకి రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. నీ పని నువ్వు సక్రమంగా చేసుకో, దేని గురించి ఆలోచించదు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు పాటిల్ గారు మాతో మాట అన్నారు, జైల్లో నుంచి వచ్చి పనిలో జాయిన్ అయ్యే వారికి వాళ్ళకు వచ్చిన పనినే ఇవ్వమన్నారు. కాబట్టి నువ్వు ఫ్యాబ్రిక్ సెక్షన్ లోకి వెళ్ళి పని మొదలుపెట్టు. అడుగే నీ అడుగే నాలో అనారాటమే. లేకుండా పని చేయకు, డీజిల్ కొట్టించాలి. సరే. మన ఇద్దరం మడికేరికి వెళ్ళిన జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి. మనం మనం ఉన్న రూమ్, బయట ఆ వర్షపు శబ్దం, నువ్వు నన్ను హత్తుకొని పడుకున్న తీరు, నీ శ్వాస, మన నవ్వు, కళ్ళార్పకుండా నన్ను చూసిన నీ చూపులు, జీవితాంతం మర్చిపోలేను మనం. ఏ కాడదా, నాకు
ప్రామిస్ చేస్తావా, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను రోజు అంతే గట్టిగా కౌగలించుకుంటావా? ప్రకాశం, నాకెందుకో మనసు ఒప్పట్లేదు, వద్దనిపిస్తుంది. మనసు అంతే, అదేం పట్టించుకోకు. ఆకలేస్తే భోజనం చేయట్లేదా? అలాగే ఇది కూడా సరేనా? అది కాకుండా పెళ్ళైన వాళ్ళు చేస్తే తప్పు. నీకెవరో లేరు కదా మనం, అదేం పట్టించుకోకు. అర్థమైందా? తర్వాత వాళ్ళు ఏదో కథలు చెప్తారు. సరే, నువ్వు డబ్బులు వైట్ క్వాలిటీస్ వచ్చింది. ఆడే ఆడే. రేటు రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు కదా, అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. రై, చూపించు. ఆ లాస్ట్లో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా. వెయిట్ చేయి, వస్తుంది. మీకు పాటలు పాడడం వచ్చా? పాడడం వచ్చు, పాడించడం వచ్చు. నీటి బుడగలో కట్టుకున్న ఇంటిలో సావాసాలనే ఏమంటారో, వీడు భూమిలో పుయ్యనున్న పువ్వులో జీవం ఎంతగా నిండుంటుందో. ఏవై మీకు? నీటి బుడగలో కట్టుకున్న ఇంటిలో సావాసాలనే ఏమంటారో. ఎవరది? ఎవరు? చివరిదాకా కళ్ళు మూసుకునే ఉన్నావు కదా, అందుకే అడిగా. ఎవరు? పాదలవ్వా లేక ఏరియా ఫిగర్? నీ ముఖం బాగలేదని కూడా కళ్ళు మూసుకుని ఉండొచ్చుగా. ఇక్కడికి అందరూ వచ్చేది ప్రేమ కోసం కాదు. ఎవరా ఊర్వశి?
గడిచిన జీవితంలో ఒక కళ. కవిత కూడానా? ఏమైంది ఆ కళకి? మెలకు వచ్చింది. నీ పేరేంటి? మను. నీ అసలు పేరేంటి? ఎందుకు సురభి నచ్చలేదా నీకు? ఓకే. ఏంటిదంతా? చూడ్డానికి కష్టంగా ఉందా? కష్టమే, అడ్జస్ట్ చేసుకుంటా. ఓ పంజీ, అప్పుడు నెక్స్ట్ టైం నువ్వు కూడా కళ్ళు మూసుకో. నువ్వు నాకు నచ్చావు. నా కోసం పాట పాడవా? ఏ పాట? వచ్చిందో తెలుసా? ఏదో పెద్ద చప్పుడవడం వల్ల మెలకు వచ్చేసింది. ఎంత ట్రై చేసినా మళ్ళీ ఆ కళ్ళలోకి వెళ్ళలేకపోయాను. ఆ కళ ఏంటో తెలుసా? మా ఊళ్ళో సముద్రం ఉంది కదా, నేను అక్కడికి తీసుకెళ్లాను. అక్కడ చుట్టుపక్కల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు మనం. ఆ బీచ్ లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. సముద్రం ఒడ్డుని నడుచుకుంటూ వెళ్తున్నాం. మన అడుగులు గుర్తుల్ని అలలొచ్చి చేర్పిస్తున్నాయి. నీ చేతిని అలా గట్టిగా పట్టుకునే ఉన్నాను. ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే ఆ అలల శబ్దం వినిపిస్తోంది. నీకు వినిపిస్తోందా? బ్యాగ్ సర్దుకుని ఎక్కడికి వెళ్ళావు? సముద్రం దగ్గరికి వెళ్దాం అనుకున్నా. మంచిదే, ఒక చేంజ్ ఉంటుంది. మరి ఎందుకు తిరిగి వచ్చావు? వెళ్లే ముందు ప్రియాని ఒకసారి చూడాలనిపించింది. ఈ మొబైల్ ద్వారా తను ఎక్కడుందో తెలుసుకోవచ్చా? ఏ, నీకేమైనా మైండ్ తప్పిందా? ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? అదే, వెళ్లే ముందు ఒకసారి చూద్దామని. చూసి ఏం చేస్తావు? తెలీదు. మను, నా మాట విను. ఇప్పుడు తనకు సంసారం, పిల్లలు ఉంటారు కదా, నువ్వు ఇలా తనను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అర్థమైందా? ఒకే ఒక్కసారి చూద్దామని. ఆ కథ అయిపోయింది మను, మర్చిపోదాన్ని. నీ లైఫ్ నువ్వు చూసుకో. మొన్న రాత్రి వెళ్ళావు కదా, అలా ఎవరినైనా చూసుకుని సెటిల్ అవ్వు. ఏంటి?
ఏంటి మజ్ను, నా పాట అంత నచ్చిందా? ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ప్రాక్టీసా? ఇక్కడ ఒక లాడ్జ్లో 2 గంటలు తీసుకుంటే 1 గంట ఫ్రీగా ఇస్తారంట, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామా? వదిలే, సినిమాకి వెళ్దాం. సినిమానా? చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఏమనకుండా వదిలేస్తున్నా. నా పొట్టకుటి కోసం ఈ పని చేస్తున్నా, నీ గర్ల్ ఫ్రెండ్ లాగా నీతో తిరుగు. డబ్బులు ఇస్తా, ఫుల్ అమౌంట్ ఇస్తా. వేడి, ఈసక, చేపల కంపు మన వల్ల కాదబ్బా. యా, నీకు ఇష్టమా? ఎన్ని గంటలకి రీమన్ పంపడం కుదరదా? సరే, సరిపెట్ట వస్తున్నా. వేరొక కస్టమర్ అంట, ఈ పని ఎవరు ఇష్టపడి చేయరు తెలుసు. అది మా అమ్మకి. నేను అడగలేదుగా, ఇష్టపడి ఏం చేయాలనుకున్నావు? బాగా చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాను. నాకు పని చేసి పెడతావా? ఏంటది? ఒక నెంబర్ ఇస్తాను, ఆ లొకేషన్ కనిపెట్టాలి. ఎవరిది? ఆ ఊర్వశిదా? ఎందుకు కనిపెట్టాలి? కిడ్నాప్ చేయడానికి. ఎలా అని ఇంకా ప్లాన్ చేయలేదు. ప్లీజ్ ఆలోచిస్తాను. స్టాప్ వచ్చింది, రేపు కలుద్దాం. స్కూల్ లేదా నీకు? లేదు, కరోనా. స్కూల్ లేకపోతే ఇక్కడ ఏం చేస్తున్నావు? బాలివ్వండి. నీ పేరేంటి? పునీత్. నేను నీతో ఆడుకోవచ్చా? మీ ముఖానికి ఏమైంది? బైక్ మీద నుంచి పడ్డా. ఫాస్ట్ గా బండి నడిపారా? అవును. మా నాన్న ఫాస్ట్ గా బండి నడిపితే అమ్మ నాన్నని తిడుతుంది. నేను నీతో ఆడచ్చా? నీ భర్త ఎక్కడ బుజ్జి? ఆడెక్కడికైనా పోనీ మనం, నీకెందుకు? ఏదో సరిగ్గా లేదనిపిస్తుంది. తను తన కొడుకు, పాపం. ఏంటి తమాషాగా ఉందా? పాపం అంట పాపం, ఆడేమైనా నీకు పుట్టాడా? పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు నిన్ను. 10 సంవత్సరాలు అయింది మనం. ఇంకో బాటిల్.
తన పాటికి తను బతుకుతుంది. నువ్వు ఉన్నావో పోయావో కూడా తెలియదు తనకి. నువ్వు ఒక్కసారి తనను చూడాలనుకున్నావు కదా, చూసేశావు కదా, అక్కడితో వదిలేయి. తన మొగుడు ఎక్కడికైనా పోనీ, అదంతా నీకెందుకు? దయచేసి అనవసరంగా ఆలోచించుకో. మనం అర్థమైందా? ఆర్డర్ క్లాసు 170. ఇంటికి సరుకులు తేవటం నా పని కాదు. ఇంటి పని అంతా నేనే చేయాలంటే నీతో నాకు పెళ్ళే వద్దు. నేనే మళ్ళీ నేను జైలుకి తీసుకెళ్ళి వదిలేస్తా. నువ్వు ఇన్ని రోజులు కనపడకపోతే ఆ అమ్మాయి ఉందిగా నీ ఊర్వశి, తనతో లేచిపోయావేమో అనుకున్నా. మీట్ అయ్యావా తన్ని? ఇప్పుడు అలా వెళ్ళి మీట్ అవ్వలేను. పెళ్ళైపోయిందా? తను సంతోషంగా ఉందా? ఓహ్, ఇది అలాంటి ప్రేమ కదా. ఎలాంటిది? ఏది దారి బాట సారికి కోపం వచ్చిందా? 1000లో ఒకరికి లవ్లు గివ్లు వర్కౌట్ అవుతాయి, మిగతా వాళ్ళంతా కన్నీళ్ళలో స్విమ్మింగ్ చేయాల్సిందే. అయినా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఈ లవ్కి అంత వాల్యూ ఇవ్వకూడదు బా. నీ హైట్ ఎంత? ఎందుకు ఎందుకంట? అందని ద్రాక్ష పుల్లనా అని. ఓర్నీ, అసలు గురించి ఏం తెలుసు? అంత మాట అన్నావు నువ్వు. అసలు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంటే హ్యాపీగా ఉండేదని ఏ గ్యారంటీ లేదు నాకు. నాకు కూడా లేదు. ఎంతో మంది లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళని చూశాను. నువ్వే ఎవరైనా పెళ్లి చేసుకో. ఈ ఫీలింగ్స్ మట్టి మషాను అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకు. ఏ, ఇదేంటి తాళిని జేబులో పెట్టుకుని తిరుగుతున్నావా చాక్లెట్ లాగా? పెళ్లి ఎక్కడ చేసుకుందాం? పిజ్జా ఆసుపత్రిలో. పిజ్జోడా ఇచ్చేదేదో ఇచ్చావు, బంగారం ఇచ్చుండొచ్చుగా. అవసరానికి తాకట్టు పెట్టుకుంటే డబ్బులైనా. నా పర్సులో డబ్బులను తీసుకో, నేను స్నానం చేసి వస్తా. ఇలా బాగున్నా. వా, చేపల కూర వాసన భలే ఉంది, ఆకలిని పెంచేస్తుంది. ఏంటిది? ఏమైంది సార్? 6 నెలల క్రితం చచ్చిపోయిన చేపలతో కూర వండారా అన్న ప్రకాశ్? హోటల్ ముందు తాజా ఫ్రెష్ అని బోర్డు ఒకటి. ఎవరు మీ వాన్ రావరా? చూస్తున్నావు అంటుంటే ఫోన్ చేసి రమ్మను వాడి. నా కళ్ళ ముందు ఉండాలి ఇప్పుడు. ప్రకాశ్ వెంటనే రమ్మని చెప్పు. గొడవ చేయొద్దన్నా, ఇది దీపక్ హోటల్. ఆడెవడు? ప్రియవాళ్ళ ఆయన. కూర్చు. ఇక్కడ చేపలు కూడా బాగుంటుందని తీసుకొచ్చావు, సిగ్గులేదా నీకు? వెళ్ళొద్దంటే వెళ్తావు, చూడొద్దంటే చూస్తావు.
వాడు ప్రియాని బాగా చూసుకోవట్లేదు. ఈ హోటల్ చూడు, ఎలాంటి కండిషన్లో ఉందో. తను సంతోషంగా లేదన్నా. ఏయ్, తను చేపల పులుసు కాదు. నేను చెప్పేది వినుమను, ఇది కరెక్ట్ కాదు. నాకు చెప్పి చెప్పి చిరాకొచ్చింది. ఇంకొకసారి ప్రియా తన కొడుకు, తన మొగుడు కుక్క అని మాట్లాడేవనుకో, నేను నీతో అసలు మాట్లాడను. నేను సరిపదా, వాడు వచ్చేలో పిలిపోదాం. లేదు, వాడు సాయంత్రం 5 గన్ రాడు. ఒక్క నిమిషం. ఏంటి? కీ మర్చిపోయా. ఇంటి తాళాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు. కొంచెం కూడా బాధ్యత లేదు వాడికి. 5 సరే, 10 సరే, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మనకంటూ ఒక చిన్నిల్లు, అది ఎలా ఉంటుందో తెలుసా? మనం అడ్వాన్స్ ఇచ్చాం కదా అచ్చందాన్లాగే. హాల్లో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, ఇల్లంతా వెళ్తురు వస్తుంటుంది. ఇల్లు ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు, క్లీన్గా ఉంచుకోవాలి మనం. ఏంటి బుజి, ఇది ఇదా నువ్వు కలగన్న ఇల్లు? దీనికన్నా చేయలే క్లీన్గా ఉంటుంది. వంట ఎలాగో నువ్వే చేయాలి కదా, అందుకే కిచెన్ సంగతి నువ్వే చూసుకో. నాకు కావాల్సిందల్లా టైం టు టైం టేస్టీ ఫుడ్ వస్తే చాలంతే. తర్వాత మన బెడ్రూమ్ లోపలికి వస్తే సముద్రం దగ్గరకు వచ్చామా అన్నట్టు గోడలన్నీ నీలిరంగుతో ఉండాలి. సముద్రానికి ఇంత దూరంలో ఉంటున్నావా? నాకు సెపరేట్ బీరువా కావాలి, నువ్వు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మనం చూసిన సినిమా టికెట్లన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఎంత ఏడిపించావు నువ్వు నన్ను, చెత్తంతా దాచిపెట్టుకున్నావని. వట్టి సినిమా టికెట్లే కాదు, మన జ్ఞాపకాలన్నింటినీ భద్రంగా దాచుకున్నాను మనం. నిన్ను మిస్ అవుతున్నాననిపించినప్పుడల్లా ఆ డబ్బా ఓపెన్ చేసి నీ జ్ఞాపకాలను మునిగిపోతుంటాను. నువ్వు బయటకు వచ్చాక ఆ డబ్బాలాగే మన ఇంటిని కూడా మన ఇద్దరి జ్ఞాపకాలతో నింపేసుకుందాం. కాబట్టి చాలా చెత్త మధ్యలో బతకడానికి రెడీగా ఉండు. ఎందుకు ఇలా చేస్తాం మనం? ఈ చెత్త బుట్టలో నాకు చిన్న చోటైనా ఉందా బుజ్జి? పెళ్ళైన తర్వాత నువ్వే అంటలు తోమాలి కదా, వెళ్ళి ప్రాక్టీస్ చే. సరిగా కడుగు, మెల్లమెల్లా మెరవాలి. పెళ్ళి తర్వాత చూడు, తెలుస్తుంది. నీకు ఇవ్వాలనుంది కానీ ఇవ్వను. పునీత్ ఇదిగో, ఇదే లాస్ట్. పిల్లాడనే రే 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 ఎవరా నువ్వు?
ఎవరా నువ్వు? మనుబావా? బయటకు వచ్చి 5 నెలలైంది. మనుబావా బావా, చిన్నప్పుడు మీరు వచ్చినప్పుడల్లా నాకు చాక్లెట్స్ ఇచ్చేవారు, ఇప్పుడు నాకు స్వీట్స్ పడవు. ఈసారి చాక్లెట్ ఏం తేలేదులే. ప్రియా ఎలా ఉంది? అక్క బాగుంది, బావ కూడా బాగున్నాడు. 7 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు వాళ్ళకి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. బావ చాలా మంచోడు, ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడు. మందు తీసుకున్నాను. రేయ్, నాన్న ముందే చెప్పాలి కదా, ఇప్పుడు ఒక్కనే తాగాల? పెట్టే ఫోను. సార్ నీళ్ళైపోయాయి. ఆగండి సార్, ఒక నిమిషం తెస్తాను. అడితేడు సార్, కావాలంటే మనమే తెచ్చుకో. నీకేం కావాలి? ఇంకా నేను స్నాక్స్ కూడా మనలే చేసుకోమనలేదు. పెద్ద ఇంట్లో ఉంటారనుకున్నాను. ఉండేవాళ్ళు కానీ. మరి ఏమైంది? ఏమైందో చెప్పు ప్లీజ్. వినోద్, నేను తన్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. ఏమైందో చెప్పు. బిజినెస్ అంటే మామూలుగా ఉండేదే కదా లాభ నష్టాలు. బావ హోటల్ బిజినెస్ చాలా బాగా నడిచేది, కొత్తగా 2 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేశారు. ఈ దరిద్రపు కోవిడ్ రావడం వల్ల నేను చాలా నష్టపోయాను సార్. హోటల్ ఉంది, బిజినెస్ లేదు. మీరేం చేస్తారు సార్? జనాల్ని రిపేర్ చేస్తుంటారా? వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పులకి మిగిలిన గుర్తులు ఇవన్నీ. బాగా నష్టపోయాడు, చాలా పాజిటివ్ మనిషి, మంచి హార్డ్ వర్కర్. ఏ తమ్ముడు, ఇంకో లాడ్జ్ తీసుకురా. అసలు పని ఎందుకు చేయాలనిపిస్తుంది కదా. కరెక్ట్ సార్, అంతా బక్వాస్, ఇదొక్కటే సత్యం. ప్రియా ఎలా ఉంది? చాలా బాగుంది. ముందు అదే పెళ్ళైన కొత్తలో కొంచెం ఇబ్బంది పడింది, కానీ మెల్లిగా సర్దుకుంది. బా పుట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అక్క ఇంకా పాడుతుందా? పాట పాడలేకపోయింది, అదే లాస్ట్. ఆ తర్వాత అక్క పాట నేను చూడలేదు. ఇప్పుడు తనకి బాధ్యతలు ఎక్కువయ్యాయి, ఇల్లు, ఉద్యోగం, బావా, బాబు. క్షణం కూడా తిరిగి లేకుండా పరిగెడుతూనే ఉంటుంది. మీకు పెళ్ళైందా సార్? ఈ ఆడాళ్ళు గొడవెడితే టీవీలో వచ్చే సీరియల్స్లో లాగా వాగుతూనే ఉంటారు. టీవీని అట్లీస్ట్ మ్యూట్ అయినా చేయొచ్చు. అక్కింటికి ఎందుకు వచ్చావని నేను అడగను, కానీ ఇంకొకసారి అటువైపు రావద్దు. సరే, చేంజ్ కావాలా? వద్దు. ప్రకాష్ అని నా ఫ్రెండ్. వినోద్. హాయ్. ప్రియా తమ్ముడు. నేను చూసినందుకు హ్యాపీగా ఉంది. ఉంటా. నేను నిన్ను తర్వాత కలుస్తాను, నాకు చిన్న పని ఉంది. నన్ను ఫ్రెండ్ అని ఎవరికి పరిచయం చేయకు. నేను చెప్పిందంతా అర్థమైందిగా. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలంటే యూఎస్ సీక్రెట్స్. ఉంటాను సార్.
బాయ్, గుడ్ నైట్. చెప్పింది మర్చిపోకండి సార్, గుర్తుంచుకోండి. ఎందుకు వద్దు వద్దు అంటే చూడాలి చూడాలి అన్నావు కదా, చూడు ఇప్పుడు ఎలా పరిగెడుతుందో చూడు. మీ ఇద్దరు కదా ముగిసిపోయిందా, ఆమె నీకు దక్కదు. తనకు పెళ్ళయ్యి 3874 రోజులైంది, కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా రోజు తన నాకు గుర్తొస్తుంది. మా ఇద్దరు కథ ముగిసిందని నువ్వు నాకు చెప్పాలా? మరి ఎందుకు పోయిపోయి? ఏంటి పోయిపోయి? సముద్రం దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్లే ముందు తను ఒక్కసారి చూడాలనిపించింది. తను తన కుటుంబంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను, కానీ తను అలా లేదు. ఇంతకుముందు తను మంచి మూడ్లో ఉన్నా సంతోషంగా ఉన్నా తను పాడటమే నేను చూశాను, కానీ ఇప్పుడు పాడటం మానేసింది. అది చూస్తూ ఊరుకోమంటావా? నీకు ఇవన్నీ అర్థం కావు. చెప్పడానికి కంగారు పడకమ్మా, అబ్జర్వేషన్లో ఉంచాం అంతే. భయపడకు, ఇవాళ ఇంటికి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ డాక్టర్. సరేనమ్మా. తన మొగుణ్ణి కొట్టినంత మాత్రాన తన కష్టాలు తీరిపోవు. నువ్వెప్పుడో పెద్ద సింగర్ అవ్వాల్సిందా నువ్వు బుజ్జి? నేను లేకుండా నువ్వు పాడలేవా? నా పాటగా ఆకాశవాణి చేసి పంపిన మన ప్రేమ బాణిని వేవేల శిశిరాల సాయంత్ర వేళ నీ ఉండి పాడనా నీ గుండె లోపల నువ్వే 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 నీ పాడే పాటంత నువ్వే 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 నాలో నీ నేనంత నువ్వే. కాగితమే నా హృదయం నీ కవితే రాసుకో, ఆ కడలి తీరములో ఆ కవితే పాడుకో. చూస్తుండిపో నా కళ్ళలో నీరూపె మౌనంగా, కౌగిళ్ళలో బంధించుకో నా ఆనందం.
కోసం పాడేదాన్ని. ఎప్పుడు మారేనో తెలీదు, ఇప్పుడు నీకోసం పాడాలనిపిస్తుంది. ఏం కావాలి సార్? వన్ కాఫీ, వన్ టీ. సరే సార్, ఇంకేమైనా కావాలా? టీలో చక్కెర తక్కువ. సరే సార్. బాగా సన్నగా అయ్యావు, సరిగ్గా భోంచేయట్లేదా? ఎలా ఉన్నావు? వైఫ్, పిల్లలు? ఒకటే వైఫ్. నీకు ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, పేరు పునీత్. మా ఆయన పేరు దీపక్. సంతోషంగానే ఉన్నావు? సూపర్. పాడుతున్నావు కదా? నేను చూడడం హ్యాపీగా ఉంది. పాడేదాన్ని. ఎప్పుడు మారేనో తెలీదు, ఇప్పుడు నీకోసం పాడాలనిపిస్తుంది.
రెడీయా సుర్బి? డబ్బులు మర్చిపోయావు, ఫోన్ చేస్తా. మర్చిపోయాను నీకు ఆరోజే చెప్పాను కదా అక్కకు దూరంగా ఉండమని. తెలుసు వినోద్, నేనిచ్చానని చెప్పొద్దు. నీకు తెలుసుగా తనకి పాడడం అంటే ఎంతో ఇష్టం అని. తీసుకో, ప్రామిస్. ఇంక నేను ఎప్పుడు తన జోలికి రాను. సార్ ప్రామిస్ కు చాలా విలువిస్తారు. వాల్యూమ్ తగ్గించు వినోద్. ఆ డబ్బా ఇటు. ఏంటిది? గిఫ్ట్. గిఫ్ట్ నువ్వు? ఎవరో ఆటోలో మర్చిపోయి ఉంటారు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అక్క. అందరూ పాటలు వింటున్నారు, నువ్వు మాత్రం ఎందుకు వినట్లేదు బుజ్జి? ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదు సార్, మీరు రాకపోయి ఉంటే. థ్యాంక్ యూ సార్. ఎవరితో సార్? ఎవడో పోరం బొక్కు నా కొడుకు. నా చేతికి దొరుకుంటేనా? వదిలేయండి సార్, ఆర్డర్ ఇవ్వండి సార్. ఈరోజు పార్టీ నాది, మొన్న కూడా మీరే బిల్ కట్టారు. ఫిష్ ఫ్రై తినాలనిపిస్తుంది సార్. వద్దు సార్, ఇక్కడ అస్సలు బాగుండదు. మిమ్మల్ని నేను ఒక హోటల్కి తీసుకెళ్తాను, అక్కడ ఫిష్ ఫ్రై టేస్ట్. సార్ మొహం అలా పెట్టారు? అమ్మ ఈ సంవత్సరం సైకిల్ కొనని చెప్పింది. మరి ఏం గిఫ్ట్ ఇచ్చిందమ్మా బర్త్డేకి? నన్ను బాగా కొట్టింది.
ఎందుకు కొట్టిందంట? సైకిల్ అడిగినందుకు. డబ్బులు లేవా? నాన్న ఇత్తుకెళ్ళిపోయారు. అమ్మకి నాన్నకి గొడవ జరిగింది. సరైతే నేను సైకిల్ కొనివనా? వద్దు, మా డబ్బులతోనే కొంటా. ఒకసారి ఇట్రా పునీత్, ఒకసారి రా నాన్న, కూర్చో. తీసుకో. ఏంటిది? ఇవి తీసుకెళ్ళిస్తే ఇందులో రైడ్స్ ఉన్నాయే, ఇవన్నీ ఆడుకోవచ్చు. వద్దొద్దు. ఎందుకొద్దు? అమ్మకి నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు, నువ్వు ఒక్కడవే తెలీదు. అమ్మ నీతో వస్తే తిడుతుంది. నాతో రమ్మన్లా, నువ్వు మీ అమ్మా నాన్న వెళ్ళండి. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. కోవిడ్ టైంలో ఎవరో పిల్లలకి ఫ్రీగా టికెట్లు ఇచ్చారట. మనం కూడా బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, వెళ్ళొద్దాం పద. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? శ్మశానంలో టికెట్ సోల్డ్ అవుట్ అంట, ఇక్కడే దొరికి. అదిగో అచ్చుడు పునీత్, అచ్చుడు. ఇద్దరు వెళ్ళండి. ఎంతమంది? ఒక నిమిషం, ఇప్పుడే వస్తా. డాషింగ్ కార్స్ బాగున్నాయి కదా, మాస్క్ ముక్కు మీద పెట్టుకోవాలి. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు కదా. ఇలాంటి చోటుకి మనం ఎందుకు వచ్చాం అనుకుంటున్నావా? అలాంటిదేం లేదు, నేను సంతోషంగానే ఉన్నాను. నాకేం బాధ లేవబ్బా. అవునా? నాకే బాధ లేదు, నొప్పి లేదు. ఏ నొప్పి లేదన్న? అంతగానో అలా గిచ్చేస్తావా? చిన్నప్పుడు నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నన్ను మోసం చేసి నా మనసుని ముక్కలు ముక్కలు చేసేశారు. ఆ ముక్కల్ని నేనేమీ అతికించలేదు, అన్నిటినీ కలెక్ట్ చేసి అందరికీ పంచిపెట్టేశాను. కానీ నన్ను బాధ పెట్టిన ముక్కుని నేను ఎవరికి ఇవ్వలేదు. నాకే ముక్కిస్తావు? ఇంత బరువు ఉందేంటి? సరే వదిలే. ఇంకోటి. హలో, నేను సార్ దీపక్ని. ఫోన్ చేశాను కదా, ఏం సార్ విషయం? ఇది ఎవరి నంబర్ సార్? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్, ఫ్రెండ్ నెంబర్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి కలుద్దాం అనుకున్నా. అది నేను ఫ్యామిలీతో బయటకు వచ్చాను సార్, నెక్స్ట్ వీక్ కలుద్దాం. సరే సార్. ఇది ఎవరి నంబర్ సార్? ఫ్రెండ్ నెంబర్ నుంచి మాట్లాడుతున్నాను. హలో. హలో, లోటస్ మసాజ్ పార్లర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హలో హలో సార్, సురభి, నాకు హెల్ప్ చేయగలవా? ఒకసారి ఇట్రా. ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది అనుకుంటా, లేదంటే ఎక్స్చేంజ్ చేద్దాం. ఒకసారి వేసుకో. చిన్న చిరిగే కదా, ఎందుకు కొత్తది కొన్ను? డబ్బులు వేస్ట్. ఇప్పుడు పెద్దగా చిరిగిందిగా, డబ్బులు వేస్ట్ అవ్వలే.
చాలా బాగుంది. జంక్షన్ లో నించుంటే ట్రాఫిక్ సిగ్నల్ లా ఉంటాను. చిటికిందే కరెక్ట్ నీకు. బానే ఉందిలే. ఏదో హెల్ప్ కావాలన్నా? హెల్ప్ కాదు, ఒక పని చేసి పెట్టాలి. మళ్ళీ ఆ ఊరోసి మాట ఎత్తావనుకో. నేను ఒకటితో బిజినెస్ చేయాలనుకుంటున్నాను. వాడు మాట మాటికి మసాజ్ పార్లర్కి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసుకోవాలి. హలో, ఏమైంది? అతను అలాంటి వాడేం కాదు. పక్కానా? సరిగ్గా చెక్ చేసావా? చెక్ చేసావా అంటే వాడి ముందు బట్టలు పిన్నించమంటావా? చేపట్టి మీద లాగమంటావా? చెప్పు. నేను అన్నది అది కాదు. చెప్పాలా వాడు అలాంటి వాడు కాదని? ఏం చేస్తున్నావురా? బట్టలు ఇస్తాను ఇస్తారా? 1000 రూపాయలరా? డిస్కౌంట్ కూడా ఇస్తే రారా? పెట్టుకోకు, అర్థమైందా? వచ్చిన కస్టమర్లు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఇష్టం లేకపోతే పనికి రాకు. దీపక్ ఎక్కడ? ఆయన ఇంట్లో లేరు ఇప్పుడు. మీరు తర్వాత రండి. తలుపు తెరు. ఆయన ఉన్న తలుపు తెరవన్నానా? ఆయన లేరని చెప్తున్నాను కదా, ప్లీజ్ లోపలికి రాకండి. వచ్చే నెల లోపు డబ్బులు ఇవ్వకపోతే వాడిని ఊరికి వదిలిపెట్టాం. ఏయ్, ఇదే లాస్ట్ వార్నింగ్. సోడా కావాలంటే ఫ్రిడ్జ్లో ఉంది సార్. అవసరంలా? ఇక్కడంతా కొంచెం గలీజ్గా ఉంది, పనులు లేరు. పర్లేదు, వచ్చి కూర్చోండి. మీకు ఫిష్ ఇప్పిస్తా అని చెప్పాను కదా, వచ్చింది.
ఎంత? 140. తర్వాత ఇస్తా. సరే సార్. ఏంటి సార్, నా హోటల్ ఉండగా ఇంకో హోటల్ నుంచి ఫిష్ ఎందుకు తెప్పించానని చూస్తున్నారా? మీకు మైండ్ రీడింగ్ బాగా వచ్చనుకుంటా. తినండి. మా ఫ్రెండ్ హోటల్ నుంచి మేమిద్దరం ఒకే టైంలో హోటల్ స్టార్ట్ చేసాం. మధ్యాహ్నం చూడాలి సార్ వాడి హోటల్ని, జనం మామూలుగా ఉండరు. కరోనా రావడానికి ముందు నా హోటల్ కూడా అలాగే ఉండేది. ఇక్కడ ఫిష్ తినడం కోసం ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చేవారు. కరోనా తర్వాత వాడి హోటల్ బాగానే పికప్ అయింది. నేను మిస్ అయ్యేదేంటో తెలుసా సార్? సౌండ్. హోటల్ నడిచేటప్పుడు కొన్ని సౌండ్స్ వస్తాయి కదా, కిచెన్లో గిన్నెలు కడిగే సౌండ్, ఆ కుక్కర్ విసిల్, కస్టమర్స్ మాట్లాడే మాటలు. ఇప్పుడు చాలా చాలా సైలెంట్ అయిపోయింది. వద్దనుకున్నా రోజు వాడి హోటల్ చూడాల్సి వస్తుంది. నాకు వాడి మీద ఈర్ష్యం లేదు సార్. వాడు బాగుండాలి, నాకు కూడా వాడిలాగా బతకాలని ఆశగా ఉంది. వాడి భార్య పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. నా ఫ్యామిలీకి ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారు సార్. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? మన తలరాతిని మనమే రాసుకోవచ్చని నమ్మేవాణ్ణి. లేదు సార్, పగలు రాత్రి తేడా లేకుండా ఓటమేమీ కళ్ళ ముందున్నప్పుడు గెలవాలి పోరాడాలి అనిపించలేదా? ఈ హోటల్ క్లోజ్ చేసి కొత్త దోపిం చేయండి. అదంత ఈజీ కాదు సార్. 75 లక్షలు అప్పుంది. ఎక్కడో మొదలై ఎక్కడికో వచ్చింది సార్ నా జీవితం. పాపం సార్ నా భార్య, తనని ఎంతో కష్టపెడుతున్నాను. కొన్నిసార్లు విషం తాగి చనిపోవాలనిపిస్తుంది. అదృష్టమే లేదు సార్. ఆశపడేవారికి అదృష్టం కావాలి సార్, కష్టపడేవాళ్ళకి అక్కర్లా. అన్నీ సర్దుకుంటే చూడండి, రండి కూర్చోండి, పెగ్గేద్దాం. సారీ సార్. చీయర్స్. చీయర్స్. సారీ. పర్లేదు సార్, నేను ఇంకో గ్లాస్ తెస్తాను. తాను అప్పు తీర్చడానికి నేను ఇంకా 80 ఏళ్ళు కష్టపడాలి. ఏం మారలేదు తెలుసా? అప్పుడు ఎక్కడున్నానో ఇప్పుడు అక్కడే ఉన్నా. ఆ అప్పులోళ్ళు తన మొగుడు వదలరు, తను వాడిని వదలదో, నువ్వు తన్ను వదలవు. నేను నిన్ను వదులుకోలేను. మనం ఏదైనా పెద్ద దోపిడీ చేసి వాళ్ళ అప్పు తీర్చేసి మళ్ళీ వాపస్ జైలుకి వెళ్ళిపోదాంలే. నాకు కారు నడిపి నడిపి చిరాకు వచ్చింది. నువ్వు ఫస్ట్ టైం జైలుకి వెళ్ళింది డబ్బు కోసమే కదా, అప్పుడు నిన్ను మోసం చేశారు. ఇప్పుడు డబ్బులు లాక్కొని జైలుకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. సార్ సార్, ఎవరు సార్ మీరు? సార్ లోపలికి రాకండి సార్. నేను మను. ప్లీజ్ సార్, నేను ఇక్కడ పనిచేసేవాడు సార్. అపాయింట్మెంట్ లేకుండా లోపలికి అలౌ చేయలేదు సార్. మేడం, నేను మనుని సార్. మేడం, చెప్పేసి 2 నిమిషాలు వెయిట్ చేయండి. సెక్యూరిటీ 2 నిమిషాలు.
సరే సార్, మాకు ప్రొసీజర్ ఉంటుంది కదా, మీకు వాళ్ళు ఎంత తెలిసినా మేము ఎలా చేయలేం కదా. సార్ ఇక్కడే ఉన్నాను సార్, లాబీలో. రైట్, చాలా కాస్ట్లీ వాచ్ ఇది, మళ్ళీ నాకు కనిపించుకో. నేను పోగొట్టుకున్న 10 ఏళ్లకు వాళ్ళు కట్టిన విలువ. ఏదో చేద్దాంలే వదిలే. మన ఓనర్ సైడ్తో మాట్లాడాడంట, మార్కెట్లో వాచ్కి ఎంత ధర ఉంటే అంత ఇస్తానన్నాడంట. దా, నువ్వేం టెన్షన్ పడకు, మనం రా, వెళ్దాం. రాను ప్రకాశం, ముందు రా తర్వాత చెప్తా. ఎందుకు రమ్మంటుంటే రామను, నా మాట విను. ఎలా ఉన్నావు మను, ఎప్పుడు బయటకు వచ్చావు? గురు, ఎన్నేళ్ళైంది మేము కలిసి? నువ్వేం మాట్లాడకుండా గమ్ము. మంచి జామ్ పంటలా తయారయ్యావేంట్రా? నోర్మరా, నీకోటి తెలుసా సునీల్, వీడి మీద నేను పగ తీర్చుకోవాలన్న విషయమే మర్చిపోయా. ఈ లోకం చాలా చిన్నది తెలుసా? ఏంటి ఇక్కడ సేటు దగ్గరకు వచ్చావా డబ్బు కోసం? మను, వాడికంటే తక్కువ వడ్డీకి నేనిస్తాను మను. ఎంత కావాలి మను, అడుగు మను, మొహమాట పడుకో. ఏ మను, నీకివ్వనా నేను? రా మను, నేను మార్చిస్తాను రా. హలో, సెడ్ దగ్గర పని అయిపోయింది. ఎక్కడికి రమ్మంటావు? బాగుంది నీ అరేంజ్మెంట్, ఎవరికైనా తెలిస్తే సరిగ్గా వాయిస్తారు. నీతో వచ్చినందుకు నాకు కూడా పడుద్ది. లెక్క సరిపోయిందా? 8 లక్షలు ఉన్నాయా? నువ్వెలాగో ఇవ్వలేవు. దుబాయ్ నుంచి ఎవరో వస్తారని చెప్పావు కదా, ఎవరా షావుకారు? ఓయ్, ఛాన్సే లేదు, నా వల్ల కాదయ్యా. నాకు మళ్ళీ జైలుకి వెళ్ళడం ఇష్టం లేదమ్మా, నన్ను వదిలే, నీ సావాసం చాలు. ముందు చూడు, అది నా తప్పే. మరీ అది కొండ చెప్పు. మొన్న ఇంటి ముందు గొడవైంది మర్చిపోయావా? వడ్డీ చక్రవడ్డీ గురించి నీకు కూడా తెలుసు కదా, నేను ఎక్కడ కనబడలే, ప్రకాష్ అన్న ఉంటాడు. అందుకేగా ఉన్నాడు ప్రకాష్. హోటల్ పెట్టడం అంటే ఆటలనుకున్నావా? నీకు కూడా తెలుసు కదా ఏం జరిగిందో. లాస్ అయింది కదా, నీ వ్యాపారాన్ని వదులుకుంటామా? మన ఇంటి విషయాలు ఊరంతా చెప్తున్నావా? ఇంటి విషయం కాదక్క, హోటల్ విషయం.
నేను చెప్పేది ఎవరు వినిపించుకోరే? నేను వింటాను చెప్పు మామా. నా బంగారం. వాళ్ళు సరైన వాళ్ళ కాదో తెలుసా నీకు? నాకు తెలుసు, లేకపోతే నేను ఎందుకు చెప్తాను? నాకు సతీష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ సొంత అన్న, చాలా మంచివాడు. అతను డబ్బులిస్తే తన కింద మనం పని వాళ్ళలా పనిచేయాలి. లేదు లేదు, అలా కాదు బావా. ఆయన దుబాయ్ పార్టీ, చాలా మంచాడు. ఆయన ఇన్వెస్ట్ చేస్తారు బావా, మీరు బిజినెస్ చూసుకోండి, వచ్చిన ప్రాఫిట్లో చెరిసగం షేర్. డీటెయిల్స్ అవి మీరే మాట్లాడుకోండి, ఒక్కసారి మీట్ అవ్వండి ప్లీజ్. అప్పటికే మీకు నచ్చపోతుంది. నాన్న, అమ్మ ఓకే అని చెప్పింది. ఆయన ఎప్పుడు వస్తున్నారు? మనమే వెళ్ళాలి. దుబాయ్కా? కాదు, మంగళూరుకి. మంగళూరుకా? ఏ మను, మను నా మాట విను మను, అర్థం చేసుకో, నా వల్ల కాదు. ఇప్పటికే మించిపోలేదు, వెళ్ళిపోదాం రా. మన దోపిడీ చేయడానికి కూడా రెడీ అన్నాం, దాంతో పోలిస్తే చిన్నదే. తొందరగా రెడీయో, వాళ్ళు వచ్చేస్తారు. మేము ఫైన్ ఉంటా. ఏదో ఫ్లోలో చెప్పాను, దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలా? సార్, మా బావా ప్రకాష్ గారు. బావా ప్రకాష్, కూర్చోండి, తీసుకెళ్ళు. రండి బావా. టూ ఇయర్స్. సరే, ఓకే, మీ టర్మ్స్ అన్నిటికీ ఓకే. ఇదిగోండి అడ్వాన్స్. మన హోటల్ బాగుండాలి. అలాగే సార్, అగ్రిమెంట్లో సైన్ చేయండి. ఓకే సార్. బ్యాలెన్స్ అమౌంట్ మీరు పని మొదలు పెట్టిన తర్వాత నేను వినోద్ పంపిస్తాను. సరే సార్. జస్ట్ 2 మంత్స్, పెట్టండి పెట్టండి.
సారీ, చాలా బాధ పెట్టాను. అంతేం కాదు. దోమ కుట్టినంత కాదు, ఇంకా ఎక్కువ. సుఖపెట్టడం తెలిసిన దానికి బాధ పెట్టడం తెలియదు అనుకోకు. ఏంట్రా అన్నా, మన్ను నెంబర్ దొరికింది, పంపించాను. సరే వెళ్ళు. వాడి మీద ఒక కన్నేసి ఉంచనా? హలో. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో. మను, ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూశాను కదా, మనసు టపా టపా. నువ్వు నేను టీవీలో వచ్చే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లాగా. హలో హలో. ఏం మాట్లాడట్లేదేంటి? చెవికి మిషన్ పెట్టుకోలేదా? గట్టిగా మాట్లాడాలా? వినిపించట్లేదా? హలో హలో. సౌండ్ పెంచరా. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో. సార్ సార్, ఏం పీకటానికి వెళ్ళావు అక్కడికి అన్నా? అది ఏంటి? ఓ పంచి, నెక్స్ట్ టైం మను దొరికితే ప్యాంటు షర్టు రెండు ఇప్పించి రెండు మూడు షర్ట్లు ఇచ్చు. ఎలా కూర్చున్నారా మీ ఇంట్లో దీని మీద? వెన్ను నెప్పని పెంచరా? ఏంటి కదా, ఇంకో వారం, రెండు వారాల తర్వాత ఇవ్వు. సరే సార్. ఆ మాస్క్ది ఎంత వయసు? 19.
కత్తిలా ఉంది కదా. మనో లైటర్ ఉందా? అన్నకు చెప్తే ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తాడు. అన్నీ చెప్పేశాను. 50,000 ఉందండి. సరే. నమస్తే సార్. నమస్తే. ఇల్లు ఖాళీ చేయాలమ్మా. ఆ ఇక్కడే ఉన్నాడు ఆయన. సరే. థ్యాంక్ యూ. ఓకే సార్, తెల్లారు 8 రమ్మని చెప్పండి. సరేనా సార్? నేను రాను, నా ఫ్రెండ్ వస్తాడు. పర్లేదు. సరిగా ప్యాక్ చేయి. ఓకేనా? బ్రతుకెంత బరువైనా కదిలి ముందుకు పోతా, కరిమప్పు కరిగాక కాంతినవుతా. సార్, వినోద్ అడిగినట్టు మంచిలు దొరికింది సార్. ఇప్పుడు దాకా చూసిన వాటిలో ఇదే చాలా బాగుంది. లోపలికి రండి. మీరు ఎలా కావాలనుకున్నారో అలాగే ఉంది సార్. మీకు బాగా నచ్చుతుంది, రండి చూపిస్తాను. ఇదిగో ఇది బెడ్రూము. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. నీళ్ళకైతే ప్రాబ్లం లేదు సార్, బోర్ కూడా ఉంది. ఇదిగోండి సార్, ఇది కిచెను. వుడ్ వర్క్ అంతా చాలా బాగా చేయించారు సార్. ఇదిగోండి చిమ్నీ కూడా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. తాగు రెండు చేతులతో. హోంవర్క్ అయిపోయిందా? అయిపోయింది. తప్పు రాసా చూడు. రాస్తూ ఉండు. ఏంటి సార్, ఓకేనా? ఈళ్ళే ఫిక్స్ చేయండి. అలాగే సార్, అడ్వాన్స్ ఈరోజు ఇస్తాను. సరే సార్. అన్నట్టు కిందన రూమ్లో పెయింట్లు మార్చాలి. అలాగే సార్, నేను చూసుకుంటాను. కాంతి నవుతా.
హలో, కాళీ పెద్ద కర్మకి భోజనానికి రా, నువ్వు వస్తే బాగుంటుంది. వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకురా, ఆ అమ్మాయిని చూడాలని కాళీ చివరి కోరిక. ఎవరు? రాంగ్ నెంబర్. ఏ బస్ వెళ్ళిపోతుంది, త్వరగా రా. నువ్వు నాతో ఉండిపో. సురభి, సురభి, అలా మనుగడ వచ్చాడు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మొక్కలేరా సార్కి? ఏ ఏంట్రా తింటాం, తిను. అన్న చెప్పేదాకా సైలెంట్ గా ఉండాలి మనం. వద్దు, ఒక్కడవే వచ్చావు. నీ ఫిగర్ను కూడా తీసుకొచ్చుంటే కాళీగాడ ఆత్మ శాంతించి ఉండేది. రాలేదని బాధపడతా. ఇంకొకటి పెద్ద కర్మ తీసుకొస్తా. నీకు లేదంటానా? ఆ అమ్మాయికి కూడా పార్సల్ కట్టిస్తాను. రే అన్నా, పార్సల్ కట్టండి రా కబాబు. సరే అన్నా. నీకోసమే కబాబు. ఇంకా ఫోనే చేయలేదు, అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చావు. ఈ అమ్మాయి అసలు పనికి ఒప్పుకోవటమే లేదు, అప్పటి నుంచి తాగిస్తూనే ఉంది. ఇక్కడ వద్దు సోమా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు వినిపిస్తోంది, ఈ పిల్ల కోసం కాళీ. నేను ఆ రోజే చెప్పాగా మనం, టామ్ అండ్ జెర్రీ డీప్ లవర్స్. టామ్ ఎవరు, జెర్రీ ఎవరు, నువ్వే డిసైడ్ చెయ్యి. పిల్ల, అప్సరా థియేటర్ తెలుసు కదా, నాదే. నైట్ షో చూపిస్తా. ఇదిద్దరికి మర్చిపోకుండా వచ్చేయండి. ఉంటా. నా ప్యాంట్ ఎక్కడ ఇచ్చాను? లవ్ యూ మను. నేను అడగలేదు. కిచెన్ ఇటువైపు ఉంది. చాలా బాగుంది. కొంచెం ఖాళీగా ఉంది. కొంచెమా, పర్వాలేదు, నేను నింపుతా.
నేను మాట్లాడతాను బావా, నేను మాట్లాడి చెప్తాను బావా. సరే, ఏమైనా ప్రాబ్లమా? లే సార్, కొంచెం డబ్బులు అరేంజ్ చేయాలంతే. ఓ అటెండ్ చేయండి సార్. ఏం పర్వాలేదు సార్, నాది మీది సేమ్ ప్రాబ్లం. హోటల్ పనులు మొదలు పెట్టాం, మీరు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం అయిపోయింది మన బాబా. అక్క చాలా టెన్షన్ పడుతుంది. చాక్లెట్ ఇష్టమా నీకు? దీక్ష రైట్. నీ పేరు దీక్షనా? ఓ, నానమ్మ నుంచి కూర్చోమను. ఇందులో నా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, నానమ్మకి ఇచ్చేయమ్మా. బ్యాంక్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తా, 10 ఏళ్ళకి ఇంట్రెస్ట్ తో కలిపి ఇవ్వండి. సరే, ఇక మా జోలికి రాకూడదు. అలాగే ఇంకొక పని చేయాలి. మేడం పేరు, ఫ్యామిలీ పేరు బయటికి రాకూడదు. బ్యాలెన్స్ అమౌంట్ పని యాకిస్తాం. నేను చూసుకుంటాను. ఏసీపీ గారు ఆర్డర్, మేమేం చేయలేము. టైం టు టైం అన్ని కరెక్ట్ వేస్తూనే ఉన్నాను. నలభై ముందు అన్నా లాయర్కి ఫోన్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని. సరే, ఎవరిదో పెద్ద హ్యాండే ఉన్నట్టుంది, ఒక్కరు కూడా మాట్లాడలే, అందరికీ బాగా ముట్టినట్టుంది. అవును, ఈ మధ్య ఎవడన్నా కెలికావా నువ్వు? బయలుదేరి నిమిషం చూడు, డబ్బు గురించి ఆలోచించుకో. సరే, నేను ట్రై చేస్తా. హలో, అయిపోయిందా సార్? అరెస్ట్ చేశాం, 2-3 కేసుల్లో కూడా ఇరికించాం. ఆ బ్యాలెన్స్ అమౌంట్ వెంటనే పంపిస్తారు. చూడగా. ఓకే ఓకే, బాయ్. అయ్య ఓ, హలో మేడం. చెప్పిన పని అయిందా? అయిపోయింది మేడం. మీరు చెప్పినట్టే పాత ప్రాసెసింగ్ యూనిట్కి వచ్చాను మేడం. చాలా పెద్దగా ఉంది మేడం ఈ స్థలం, చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ. ఇక్కడ నేనేం చేయాలి మేడం? హలో మేడం. తాగడానికి కడుక్కోడానికి నీళ్లు పెట్టా, 2 రోజులకు ఒకసారి ఫుడ్ తీసుకొస్తా. సరే, బయలుదేరుతా. Thank you.
బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి. దీపక్ ఈరోజు ఇంకో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. ఒక నిమిషం బండాపు. ఏమైంది? ఇప్పుడే వస్తా. మేడం ఇదిగోండి. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. చెప్పేది ఇంకా బుద్ధి రాలేదన్నా నీకు. నీకు బాగా బుద్ధి వచ్చింది. ఇదంతా ఎందుకు సార్? బాగుంది సార్, ఇది తీసుకుందాం. అప్పుడే రిలీజ్ అయిన నీ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఓయ్ ఏం ఆలోచిస్తున్నా? నీకు పాడడం అంటే ఇష్టం కదా. అన్ని రూమ్స్ లో గడియారం పెడదామా? ఏది నచ్చింది నీకు? ఇది బాగుంది కదా, కరెక్ట్ గా ఉందా? చీప్ గా కనిపిస్తుందా? పనిచేస్తుందిగా. అచ్చాలు ఎక్కడున్నారు సార్? చిన్న పని నుండి మా ఊరు వచ్చాను సార్. ఏంటి సార్? చెప్పాను కదా మీతోనే ఉన్నాను అనుకోండి. తిరిగి వచ్చాక డైరెక్ట్ గా మీ హోటల్కే వస్తా. తప్పకుండా రావాలి సార్. గాయమైన ఈ చోట నేడు పూసే తోట ఏంటో రేపు లేదే రూపు ఆసే ఆధారం సమయం భయనం గమనిస్తూ పోతే నిత్యం ప్రతిపూట నీకో పాఠం. ఓపెనింగ్ బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రియా చాలా సంతోషంగా ఉంది. హోయ్ కాఫీ టీ ఏమైనా? వద్దు. మను ప్రభులాగా నువ్వు కూడా చీకట్లోనే ఉన్నావు, వదిలేయత్తుంది. నువ్వు తొందరగా సెటిల్ అవ్వు అబ్బా. ప్రభు అన్న హోటల్ ఓపెన్ అయింది, తీసుకో. ఏమైందన్నా?
నా మనవడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం మను. ప్లీజ్ మను, నా వల్ల కావట్లేదు మను, నన్ను వదిలేసే చెక్కిపోతుంది. ఏమి తెలియట్లేదు, రాత్రి పగలేది ఏం తెలియదు. ఆ వాసన చండాలం నీ జీవితాన్ని గుర్తు చేస్తాయి. ఆ చీకట్లో ఎవరినెంత ప్రేమించాము, ఎవరినెంత ఎంత మోసం చేసామో అంత నాకు అర్థమైంది మను. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. ఇంకెన్నాళ్ళు మను. తను ఇంకా పాడడం స్టార్ట్ చేయలేదుగా. మిత్రులారా, బెంగళూరు గురుగుంటె పాలనకి చెందిన శ్రీ బసవేశ్వర అంధుల వాద్య బృందం తరపున మా విన్నపం ఏంటంటే, మా ఈ వాద్య బృందంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాటలు పాడగలిగిన పాడే బుజ్జి. ఎన్ని పేరు? శ్రీయా. ఈ ద్రాక్షలు తీయగా ఉన్నాయి. లోఫర్ ఏంటిది? హలో, ఒక నిమిషం. ఆ దీపక్, వస్తున్నా. నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తా. అయ్యో, ఏమైంది? కలిసి భోజనం చేద్దాం అనుకున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు తినేసి, నాకు లేట్ అవుతుంది. బయట ఏదో తినేస్తలే. నాకెవరికి ఫోన్ చేయాలో తెలియలేదు సార్. దీపక్ సార్, అది చూడండి సార్, ఈ దొంగ నా కొడుకుని. చెప్పిందేమో దుబాయ్ నుంచి వచ్చానని. చూస్తేనేమో క్యాబ్ డ్రైవర్ నాకు సిగ్నల్ దగ్గర దొరికాడు. నా అప్పులన్నీ తీర్చి ఈ హోటల్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఇచ్చింది కూడా వీడే సార్. వీడి స్కెచ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు అడిగినా నోరు విప్పట్లేదు. ఏం చేయమంటారు సార్ వీణ్ణి? నాకు ప్లేస్ తెలుసు, అక్కడ నోరుపుతాడు. సరే సార్. సార్, ఇదేం ప్లేస్ సార్? రండి. రండి, జాగ్రత్త. ఏంటి సార్ ఇది, ఇలా ఉంది? రండి, ఇక్కడ కూర్చుందాం. మామా!
ఎవరు సార్? అది ఒక నిమిషం ఆగి వదులుతా. పర్లేదు సార్, మేమే సెటిల్ చేసుకుంటాం సార్. అది లోపల ఉన్న అతని పేరు ప్రభు సార్. ఇతని గురించి సరిగా తెలియదు సార్. మీకు ఇచ్చాస్పత్రికి వెళ్ళాల్సిన ప్లేస్లో బయట తెలుగు. దీపక్, దీపక్, దీపక్. మొన్న ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా? ఏదో పెద్ద చప్పుడవడం వల్ల మెలకు వచ్చేసింది. ఎంత ట్రై చేసినా మళ్ళీ ఆ కళలోకి వెళ్ళలేకపోయాను. ఆ కళ ఏంటో తెలుసా? మా ఊళ్ళో సముద్రం ఉంది కదా, నిన్న అక్కడికి తీసుకెళ్లాను. అక్కడ చుట్టుపక్కల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. మనం ఆ బీచ్లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. మీ భార్య పాడాలి సార్, అదొక్కటే ఇతని కోరిక. ప్రియాకి, మీ భార్యకి నేను బ్రతుకున్నానన్న విషయం కూడా తెలీదు. తెలియడం నాకు ఇష్టం లేదు. మీరు తనని, మీ ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. కానీ తను పాడుతున్నప్పుడు తనకు దొరికే ఆనందం అది మీరెప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఇవ్వటో ఇదిగోండి సార్, తీసుకోండి. ఫస్ట్ ఆ ఆడియో డిలీట్ చేయమని చెప్పు. కరెక్ట్ సార్, డిలీట్ చేస్తా. ఏయ్ ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు ముందు. ఇవ్వు ఇవ్వు ఇవ్వేటు. మీ క్యాసెట్ ఎవరు నాతో? ప్రకాష్ చూడండి సార్, డిలీట్ అయ్యి. ఓకేనా? ఇప్పుడు తీసుకోండి సార్. దయచేసి పాడించండి సార్, మీ కాళ్ళు నా కోసమైనా పాడించండి సార్. అదేమో పాడాలంట. బుజ్జి, ఏంటి ఇంకా పడుకోలేదా? కాడతా, మొన్న ఎంత మంచి కాలు వచ్చిందో తెలుసా? ఎవరు బుజ్జి? ఎవర్రా బుజ్జి? అసలు ఎవరిదిరా అది? నీ తీటి తీసుకోవడానికి నేనే దొరికానా? చెప్పరా, చెప్పు. నీకే రైల్వే టెక్క దొరకలేదరా? చెప్పరా, చక్ర కొడుక చెప్పు. నన్నే మోసం చేస్తావు నువ్వు? పాట వింటుంటావు కదా, విను, బాగా విను, వినరా. నీ జ్ఞాపకాలన్నింటినీ తగలెట్టేశాను. ఈ రోజు ఇది తగలెట్టాను, రేపు అన్నింటినీ తగలెట్టేస్తాను. అదిగో అది ఉంటే వ్యవస్థ దాన్ని కూడా తగలెట్టాను. తన స్థానాన్ని ఎప్పటికీ తీసుకోలేవా. దీనికి ఫాల్ కుట్టించాల్సిన అవసరం. ఓకే, కొంచెం ఇటువైపు చూపించండి. వేరే కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ సేవి బాలేదు. తెచ్చిస్తానులే, ఆగన్నా.
సునీల్ అన్నా, బిర్యానీ బాగుంది కదా? చాలా బాగుందన్నా. స్వీట్ తినాలనిపిస్తుందిరా, పాన్ తీసుకురానా? ఆ మనుగడ దగ్గర ఉన్న పిల్లని ఎత్తుకొస్తావా? ఆ సరే అన్నా. పిల్ల రా, నేను నిన్ను సముదాయిస్తాను. రావే. సునీల్ అన్నా, ఏంట్రా ఈ టేబుల్ సౌండ్ టక్ టక్ మరి? ఇది మన ఆటకు పనికిరాదు, తీసుకెళ్ళి. అత్తే చెప్తూ ఉండేవారు నువ్వు చాలా బాగా పాడతావని. ట్రై చేయొచ్చు కదా. తను ఈరోజు పాడేస్తే నువ్వేం చేయబోతున్నావు? సముద్ర తీరంలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. ట్యాప్ తిప్పితే చేపలు డైరెక్ట్గా వచ్చి బకెట్లు పడతాయి. నేను మీ మనోడికి ఏ స్వీట్ ఇష్టం? సుర్బి, ప్రియా ఒక పాత కదా, తను కలిసి చాలా కాలం అయింది. ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తా. ప్రియా ఎవరు? మనం ఇంకో ఫిగరా, నాకు ఇంట్రొడ్యూస్ చేస్తావా? తీసుకురా, బాగా ఎంజాయ్ చేద్దాం. మనం ప్రకాశన ఏంటో, నువ్వు కొట్టేటప్పుడు చాలా సమ్మగుంది. అందరికీ
వదలకండి. మను 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 సునీల్ సునీల్ రే సునీల్ రండిరా త్వరగా అన్న రండిరా త్వరగా రండి వెళ్ళండి రా వెళ్ళండి 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 వెళ్ళండిరా త్వరగా గోపి సీను రండిరా అందరూ రండి రండి మాట్లాడుకుందా మను, నా మాట విను మను. క
కడలిని చేరే పరుగుగా పిల్ల పలే జోడి మంది, నువ్వు మాట్లాడలేవు, నాకు వినిపించదు. ప్రియా, ప్రియా, ఏమైందో చెప్పు. టైం వచ్చింది ప్రకాష్ అన్న. ఒకవేళ నాకేమన్నా అకౌంట్లో డబ్బులు ఏం చేయాలో తెలుసుగా. నా మనసులోనికి ఎంత పెద్ద చోటు ఇచ్చానో ఇప్పుడు అర్థమైంది. నీ అసలు పేరేంటి? ఈ పేరుకు ముందు డాక్టర్ ఉంటే బాగుంటుంది. ఇంకేం కాదు, నేను ఎవరైనా తీసుకొస్తాను, ఎవరైనా తీసుకొస్తా. కడలిని చేరే పరుగుగా కదిలే కరిగే మేఘం, అలలను అడిగి ఆశగా ఎగిసి ఎగిసే స్నేహం, ఆ మాటకెగిసింది ఆ చంద్రమే, ఎగిసొచ్చి చితాకింది ఆ తీరమే, అలలా పరుగు తీరం వరకే, కలలా పయణం నయనం వరకే. ఓ గురు దుకురాణి గురుతే, ట్రై చేసినా మళ్ళీ ఆ కళలోకి వెళ్ళలేదు. ఆ కళ ఏంటో తెలుసా? మా ఊళ్ళో సముద్రం ఉంది కదా, నేను అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ చుట్టుపక్కల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు మనం. ఆ బీచ్లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. సముద్రం ఒడ్డునే నడుచుకుంటూ వెళ్తున్నాం. మన అడుగుల గుర్తుల్ని అలలొచ్చి చెరిపేస్తున్నాయి. నీ చేతిని అలా గట్టిగా పట్టుకునే ఉన్నాను. ఎంత
సంతోషంగా అనిపించిందో తెలుసా? ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే ఆ అలల శబ్దం వినిపిస్తుంది. నీకు వినిపిస్తుందా? శృతి లయ స్వరములు దిగాలి కోసమే ఆ సంద్రం ఈ బంధం మదిలో మెదిలే కలతే. ఓ గురు తుకురాని గురుతే. కడలిని చేరే పరుగుగా కదిలే కరిగే మేఘం వదిలేసెళ్తున్నానని బాధపడుతూ నేను సముద్రంలో కలిసిపోవాలని ముందే రాసిపెట్టినట్టుంది. నాకు కొంచెం కూడా బాధ లేదు. నేనేమీ ఒక్కడిని వెళ్ళట్లేదు. చిన్న చిన్న ముక్కలుగా మీ అందరి మనసుల్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. రెండు ఫిష్ ఫ్రై పార్సల్. నా కథ సముద్రాన్ని చేరుకుంది. ఈ కథ చివరి అధ్యాయం. మీకు వదిలేసి వెళ్తున్నాను.